జయ జయని 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 సతను శక్తులను కూర్చివే ప్రకారాలను పడగొట్టే సతాను శక్తులను కూర్చివేసే ప్రకారాలను పడగొట్టే ధ్వని మీ అందరికీ శుభాది వందనం తెలియజేస్తున్నాం ఈ దినమున జయన్ అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులను వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం నేటి కార్యక్రమం మనం ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాం దయచేసి మీరు కూడా ప్రార్థనలో నాతో సహకరించి మరి కోరుతొచ్చున్నాం సర్వనతుడ సర్వశక్తి మంతుడ నీకు వందనాలు ఈ దినమున ప్రభా మీరు జయధనని కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దినమున మా జీవితాలకు మా కుటుంబాలకు మా సంఘాలకు ప్రభా మా కుటుంబాలకు కావలసిన అనుదిన వాక్యమును ప్రభా నేటి వాక్యమును కూడా మాకు దయచమని ప్రార్థిస్తూ ఏ సినిమాలు నాము తండ్రి ఆ మేన్ ఈ మన దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవైవ వచనం అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను ఈ దిన గమనించినప్పుడు ఈ దినం నేటి అంశము ప్రవచనాత్కముగా మనము ముందుకు సాగుట దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఆదాము నుంచి మరి గమనించినప్పుడు ఆదామే కానీ హానోకే కానీ నోహాగని కానీ అబ్రహమే కానీ ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఒక మంచి చక్కని వరం ఇచ్చాడు అది ఏంటంటే ప్రవచించుట మరి నేటి దినాల్లో మన కుటుంబాలలో మన సంఘాలలో ప్రవచనం యొక్క ప్రాముఖ్యతను ప్రవచనాత్మకమైన జీవితమును మనము కోరేవారుగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అక్కడ అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంటుంది ఆదాము మరి ఆకాశ పక్షులను అదేవిధంగా మరి భూమి మీద నడుచు జంతువులకు పేరు పెట్టాడు అక్కడ గమనించినప్పుడు ప్రవచనాత్మకముగా మరి ఆకాశ పక్షులకే కానీ మీద నడుచు జంతువులకే కానీ మరి ఆదాము పేరు పెట్టాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ దిన మన అందరూ ప్రవక్తలు కాలేరు కానీ ప్రతి ఒక్కరు ప్రవచించవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది కొందరు అపోస్తులు గాను కొందరు ప్రవక్తలు గాను అనగా 자. <목소리법> ప్రవక్ ప్రవక్తల యొక్క పరిచర్య అందరికీ ఉండకపోకపోవచ్చు కానీ ప్రవచించడం మాత్రం ప్రతి ఒక్కరికి సాధ్యము అది ప్రతి ఒక్కరికి అవసరం ఈ దినమున మన నా యొక్క వాక్యోపదేశము ముఖ్యముగా ప్రవచనాత్మకంగా మనం ఏ విధంగా ముందుకు సాగాలి బైబిల్లో ఏ విధంగా ప్రవచనాత్మకంగా ప్రవచనాలతో ముందుకు సాగారు అనే అంశాలు మనం ఈ దినమున ధ్యానించుకుందాం ఆదాము ప్రతి ఒక్క దానికి పేరు పెట్టాడు అది నేటి వరకు కూడా ఆ పేరు ఆ విధంగానే స్థిరముగా ఉన్నది కారణం ఏంటనగా ఆదాముకు దేవుడు ఇచ్చిన కృపను ఆదామునకు దేవుడు ఇచ్చిన ధన్యతను ఏమనగా ఆదాముకి ఇచ్చిన ఆధిక్యతను ఏమనగా ఆదాము వేటికైతే పేరు పెట్టాడో వాటన్నిటి కూడా అదే పేర్లు నేటి వరకు కూడా పిలవబడుతున్నాయి అదే పేర్లతో వాటి పేర్లు పలకబడుతున్నాయి దేవునికి మహిమ ఈ దినమున నీవు ఆత్మీయంగా ఆత్మీయ జీవితాల ముందుకు సాగుతున్న నీవు నీవు కూడా ఒక ప్రవచించే బిడ్డగా ఉండాలని ప్రవచించే సంఘముగా ఉండాలని ప్రవచించే కుటుంబాలుగా ఉండాలని కోరుతుంటున్నాను మరి అక్కడ గమనించినప్పుడు దేవుని అభిషేకము దేవుని ఆత్మ ఆదామును ఎంత బలపరిచిందంటే మరి అతడు ప్రవచించడము మొదలుపెట్టాడు రెండవ విషయం మనం గమనించినప్పుడు ఆదికాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని క్రవ్విన వాటిని కొన్ని తెచ్చెను దేవునికి మహిమ కలుగును గాక యహోవా హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టెను దేవునికి స్తోత్రం హలలుయ అక్కడ గమనించిన మొదటిగా ప్రవచనాత్మకంగా మరి ఆదాము పేర్లు పెట్టాడు అదేవిధంగా ఆదాము కుమారుడైన హేబేలు ప్రవచనాత్మకమైన అర్పణలు దేవునికి మహిమ కలును గాక పేరు పెట్టడానికి ప్రవచనాత్కమైన పేరు పెట్టడము రెండోది అర్పణలు ప్రవచనాత్మకమైన అర్పణలు బైబుల్లో గమనించినప్పుడు కూడా ప్రతిదీ కూడా ఒక అర్పణ అర్పించినట్టుగా మనం గమనిస్తున్నాం హేవేలు ఒక అర్పణ అది ప్రవచనాత్మకమైన అర్పణ దేవునికి మహిమ గాక అదేవిధంగా మూడో మరి ప్రవచనాత్కమైన విషయం ఏమైనా ప్రవచనాత్మకమైన నడక దేవునికి మహిమ గాక పేరు పెట్టడమే కాదు అదేవిధంగా అర్పణలు తేవడం మాత్రమే కాదు కానీ ప్రవచనాత్మకమైన నడక ఇట్ వాజ్ ఎ ప్రాఫిటిక్ వాక్ దేవునికి స్తోత్రం హలలియా యూదా పత్రికలో మనం ఈ అంశాన్ని గమనించవచ్చు యూదా మొదట అధ్యాయము పద్నాలుగవ వచనము అక్కడ గమనించినప్పుడు ఆ దాము మొదలుకొని హానోకు కూడా దేవుని సన్నిధిలో ప్రవచించాడు హానోకు దేవునితో నడిచను కాబట్టి లేకపోయినని మనకు తెలుసు ఆదాము ఏ విధంగా నడిచాడంటే అది ఒక ప్రవచనాత్మకమైన నడక దేవునికి మహిమ గాక మన అర్పణులు ప్రవచనాత్మకంగా ఉండాలి మనము పెట్టే పేర్లు ప్రవచనాత్మకంగా ఉండాలి మన అర్పణలు ప్రవచనాత్మకంగా ఉండాలి మన నడకయు ప్రవచనాత్మకంగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ దినమన మన జీవితాలలో ఇటువంటి ప్రవచనానికి అసలు మనము అవకాశం ఇస్తున్నామా ప్రవచనాత్మకమైన అర్పణలు మన అర్పణలో ఉంటున్నాయా ప్రవచనాత్మకమైన జీవితం మనకు జీవితం ఉంటుందా అనేకమైన జీవితాలలో కుటుంబాలలో మనము మన నోరు దేనైతే పలుకుతుందో అది జరుగుతుందని మనకు బాగా తెలుసు అందుకే అనబడ్డది కదా వాట్ వీ కన్ఫెస్ దట్ వీ పోజెస్ అనగా ఈ దినమున నువ్వు ఏదైతే పలుకుతావో అది తప్పక జరుగుతుంది దేవుడిచ్చిన ఇచ్చిన కృప ఏంటంటే నువ్వు ప్రవక్త కాకపోయినప్పుడు కూడా ఈ దినమున ప్రవచన వరము మాత్రం దేవుడు నీకు ఇచ్చాడు ఈ దినమున ప్రవక్త కాకపోయినా ప్రవక్త పిలుపుని లేకపోయినా సరే నీకు ఇచ్చిన నాకు ఇచ్చిన ధన్యత ఏమనగా మనం దేని గురించి అయితే పలుకుతామో దేవుడు దాన్ని చేస్తాడు దేవునికి మహిమ కలిగినగా ఈ దినమున మనం పలకాలి ప్రతిరోజు నా దేవుడు శక్తిమంతుడు ఈ దినము నా దినము దేవుడు నన్ను దీవిస్తాడు నా దేవుడు ఆశీర్వదిస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా భవిష్యత్తును కడతాడని ప్రతిరోజు పలికే ప్రవచనాత్మకమైన మాటలు మన జీవితంలో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక అక్కడ గమనించినప్పుడు ప్రవచనాత్మకమైన కట్టడ అక్కడ గమనించినప్పుడు మరి ఆది కాండం ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆది కాండము ఆరు ఇరవై రెండు నో అట్లు చేసును దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసే అక్కడ గమనించినప్పుడు నోహా గురించి రాయబడ్డది నోహా ఎటువంటి ఓడని కట్టాడంటే దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము దేవుడిచ్చిన కొలతల ప్రకారము మరి ఆ యొక్క మరి దేవుని యొక్క ఓడను కట్టగలిగాడు దేవునికి మహిమ కలుగును గాక మనం చేసే ప్రతి పనిలో ప్రవచనము అవసరము మనం చేసే ప్రతి కార్యాలలో ప్రవచన అవసరం అనేది ఎంతో ఈ దినమున మన ప్రాముఖ్యమైనది మన సేవలో ప్రవచనాలు అవసరము మన కుటుంబాలలో ప్రవచనాలు అవసరము మన పిల్లల భవిష్యత్తులో ప్రవచనాలు అవసరము మన వ్యక్తిగత జీవితంలో ప్రవచనాలు అవసరము మన సంఘ జీవితంలో మన పరిచయ జీవితంలో ఈ దినమున దేవుని ప్రవచనాలు ఉన్నాయా లేవా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథంలో గమనిస్తే అక్కడ ప్రతి దాంట్లో దేవుని యొక్క ప్రవచనము ప్రతి సేవకులో దేవుని యొక్క ప్రవచనాలు మన పితరుల జీవితాల ప్రవచనాలతో సాగారు ప్రవచనాలతో పేరు పెట్టారు ప్రవచనాలతో అర్పించారు ప్రవచనాలతో నడిచారు ప్రవచనాలతో కట్టడలు కట్టారు దేవునికి మహిమ కలిగిన గాక నో మరి ఓడని కట్టాడు అది ఒక ప్రవచనాత్మకమైన ఇట్ వాజ్ ఎ ప్రాఫిటిక్ బిల్డింగ్ ఐ మీన్ హలూయా యాడమ్ వాజ్ కీపింగ్ అ ప్రాఫిటిక్ నేమ్స్ హే వాస్ గివింగ్ ఏ ప్రాఫిటిక్ ఆఫరింగ్స్ అండ్ ఎయినోక్ వాస్ వాకింగ్ ఎ ప్రాఫిటిక్ వాక్ అండ్ నోహో వాజ్ బిల్డింగ్ ఏ ప్రాఫిటిక్ బిల్డింగ్ దేవునికి మహిమ కలిగి ఉక ఈ దిన మన జీవితంలో మన నిత్య జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో అటువంటి ప్రవచనాత్మకమైన జీవితం మనం కలిగి ఉంటున్నామా అక్కడ గమనించినప్పుడు ప్రకటన బృందము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము ప్రకటన పంతొమ్మిది అందుకు నేను అతనికి నమస్కారం చేసుకై అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతో యేసుతో కూర్చో ఆ చెప్పు నీ సహదాసుడనని మరి అనను దేవునికి నమస్కారము చేయము యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పను యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము ఎప్పుడైతే మీరు మీ యొక్క ఫుట్ నోట్స్లో ఆ ప్రవచన సారము లేకపోతే యేసుని గురించిన సాక్ష్యము అని రాయబడినప్పుడు లేకపోతే యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము అనే ఫుట్ నోట్స్లో మీరు దాన్ని ధ్యానించినట్లయితే కింద ఫుట్ నోట్స్లో రాయబడుతుంది కదా అది ప్రవచన ఆత్మయే దేవునికి మహిమ కలిగింది గా అక్క ఈ దినమున మనము ఇచ్చిన ప్రతి ఒక్క సాక్ష్యము ప్రవచన ఆత్మ దేవునికి మహిమ కలిగింది కాక ఈ దినములో నీ సాక్ష్యంలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి నీ వాక్యంలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి ఈ దినమున మన పాటలు ఒక ప్రవచనాత్మకమైన పాటలుగా ఉండాలి మన ఆరాధనలు ఒక ప్రవచనాత్మకమైన ఆరాధనలు ఉండాలి మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం నడిచే ప్రతి నడక ప్రవచనాత్మకమైన నడకగా ఉండాలని ఈ దినం నేను కోరుతుంటున్నాను ఏసుని గురించిన సాక్ష్యము ప్రవచన అనగా అది ప్రవచన ఆత్మయ్య ఫుట్ నోట్స్ లో రాయబడ్డది అనగా ఈ దినమున నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ప్రవచన ఆత్మ ఉందా యేసు ప్రభు వారి యొక్క పరిచయం మనం గమనించినప్పుడు ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గురించి ప్రవచనాత్మకంగా సాక్ష్యము చెప్పినప్పుడు ఆమె గురించి ప్రవచనంగా మాట్లాడినప్పుడు ఆ కుండను పక్కన పెట్టి ఆ సమరయ ప్రాంతానికి అంతా సువార్థ ప్రడానికి బయలుదేరింది దేవునికి మహిమ కలిగును గాక ఈ దినమున ఒక శక్తివంతమైన పరిచయం నువ్వు చేయాలనుకున్నా ఒక శక్తివంతమైన కుటుంబం అని కుటుంబం ఉండాలనుకున్నా ఒక ఆత్మీయ జీవితంలో ముందుకు దూసుకొని వెళ్ళాలనుకున్నా ఈ దినమున నీ జీవితంలో ప్రవచనాలు అనేది అవసరము ప్రవచనాత్మక జీవితం అనేది అవసరము నేను ఆశ ఆశీర్దించడానికి నీకు దీవించడానికి దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడైన దేవుడు ఆ ప్రవచనాత్మను కలిగిన ఆ యేసు ప్రభు వారు నేను దీవించడానికి నీలో దేవుని యొక్క ప్రవచనాలు పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరూ ప్రవచించవలెను ఎవ్రీబడి షుడ్ ప్రొఫెసై దేవునికి మహిమ కలుగును గాక సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మ మరి పాలు ఆ డెబ్బైది మంది పెద్దల మీద వచ్చను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి దేవునికి మహిమ కలుగును గా మోసేతో ఉన్న ఆ డెబ్బది మంది మోసేతో ఉంటున్న ఆ డెబ్బై మంది పెద్దలు కూడా మోసే మీదకి వచ్చిన ఆ ప్రవచనాత్మ మోసే ప్రవక్త ద్వారా వారు పొందుకున్న ఆత్మ వారు కూడా ఆ డెబ్బై మంది కూడా ప్రవచించారని రాయబడ్డది ఈ దినమన ఏ ఒక్కరికో కాదు సంగంలో గమనిస్తే అతి తక్కువ ప్రవచనాలు భాషలు మాట్లాడేవారు అధికంగా ఉంటారు కానీ ప్రవచించేవారు బహు కొద్దిరే దేవునికి స్తోత్రం హల్లలుయా అయితే పౌలు భక్తులు సెలవిస్తున్నాడు కదా మరి విశేషముగా ప్రవచన అపేక్షించుడి ఈ దినమన మన జీవితంలో ప్రభువ మా ప్రవచనాలు దయచేయి ప్రతి వారము బైబిల్ అనేకము గ్రంథాలు బైబిల్లో ఉన్న ప్రతి అంశాలు కూడా ప్రవచనాత్మకముగా రాయబడిన గ్రంథాలే అవి మానవుని ప్రేరేపణ చేత కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రవచనాత్మకమైన గ్రంథాలు రాయబడ్డాయి దేవునికి మహిమ కలుగును గాక ఈ దినమన దేవుని సన్నిధిలో అటువంటి ప్రవచనాలు అడగమని కోరుతున్నాం ప్రియమైన సహోదరి సహోదరు ఏమి జరుగుతుందో ఏమి జరుగుతుందో అని భయ భయముతో జీవిస్తున్న మన జీవితాలకు ఏమి జరుగుతుందో ఏ నష్టం వస్తుందని భయభీతులు ఉన్న మన జీవితాలకు ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నీ జీవితము సాధారణమైన జీవితము కాదు గాని మన నా జీవితాలన్నీ కూడా అసాధారణమైన జీవితాలు అవే ప్రవచనాత్మకమైన జీవితాలు మనం ఏం జరగబోతుందో దేవుడు మనకు బయలుపరిచే దేవుడు ఏ విధంగా జరుగుతుందో దేవుడు బయలుపరుస్తాడు ఏ విధంగా ఎవరి ద్వారా జరుగుతుందో దేవుడు బయలుపరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ దినమున మన యేసును గురించిన సాక్ష్యము ఈ దినమున ఏసుని గురించి నువ్వు సాక్ష్యము చెప్పాలనుకున్నా యేసుని గురించి నువ్వు ఒక సాక్షిగా నిలవాలనుకున్నా యేసుని గురించి ఒక సాక్షి నువ్వు జీవించాలనుకుంటే ఈ దినమన నీలో ప్రవచన ఆత్మ అనేది ఎంతో అవసరము నువ్వు ప్రవచన రీతిగా నీ పరిచయం మొదలు పెట్టడం ఎంతో అవసరం నీ కుటుంబంలో అటువంటి సన్నిలో ప్రవచనాలు ఆయన పాదల దగ్గరకు వచ్చి దేవుని సన్నిలో ప్రభు మాకు నీ ప్రవచనాలు దయచేయండి నా భర్త పట్ల నీ ప్రవచనాలు దయచేయండి నా భార్య పట్ల నీ ప్రవచనాలు దయచేయండి నా పిల్లల భవిష్యత్తు పట్ల నీ ప్రవచనాలు దయచేయండి ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు దేవునికి మహిమ కలిగి అక్క ఈ దినమన ఎంతమంది అయితే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు ఎస్ దేవుడు నిన్ను కూడా ప్రవచించడానికి ఈ దినమున నీ మంచితనం బట్టి కాదు నీ ఆత్మీయతను బట్టి కాదు నీ భక్తిని బట్టి కాదు గానీ ఆయన సెలవిస్తున్న మాటలు ఎనగా యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారం అనగా అది ప్రవచన ఈ దినమున మరి ఎంతమంది కార్యక్రమం వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరికి గాడ్ ఇస్ గివెన్ ఎబిలిటీ టు ప్రొఫెసై ప్రతి ఒక్కరికి దేవుడ ఆధిక్యతను కృపనిచ్చాడు ప్రవచించే ఆధిక్యత అందరు చాలా సార్లు అనుకుంటారు కదా నేను ప్రవక్తన అయితేనే ప్రవచించాలి అది వాక్యానుసారం కాదు ప్రతి ఒక్కరు ప్రవచించొచ్చు అయితే ప్రతి ఒక్కరు మాత్రం ప్రవక్తలు కారు ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంటుంది ఒక్కొక్కరు పరిచర్య ఉంటుంది ఒక్కొక్కరికొకరు దేవుని సేవ ఉంటుంది అయితే ఈ దిన ప్రతి ఒక్కరు బైబిల్ వాక్యంలో గమనిస్తే పౌలు గానీ మరి శీలలు కానీ వారు పాటలతో ప్రార్థించినప్పుడు ప్రవచనాత్మకమైన ఆరాధన జరిగినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వరాలు అనగా ప్రవచన వరం అక్కడ గమనించినప్పుడు మొదటి కొరింతలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచ్చినము మరి ఒక్కొక్కరికి అద్భుతాలు కార్యములను చేయు శక్తియు మరొకనికి ప్రవచనావరము వరము మరి ఒక్కరికి ఆత్మ వివేచనయు మరి ఒకరికి నానా విధమైన భాషలు మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు వింటున్నాయి అయితే ప్రతి ఒక్కరు ప్రవక్తలు కారు కాని ప్రతి ఒక్కరు ప్రవచించవచ్చు అదేవిధంగా మొదటి కొరింతలకు రాసిన పత్రిక పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి మొదటి కొరింతి పద్నాలుగు ఒకటి అక్కడ ప్రేమ కలుగుటకై ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరములను అపేక్షించుకునుడు దిన మన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న అన్నాడు పౌల్ గారు కొరింతి సంఘాలకు రాసిన ఈ పత్రికలు ఈ దినం మన దేవుని సేవకునిగా దేవుని యొక్క మన ఆయన ఆయన యొక్క ప్రవర్తనాత్మ కలిగిన ప్రవచన శక్తి కలిగిన ఈ దినం మన అనేక మంది సేవకులను దేవుడు లేపాలని కోరుతుంటున్నాడు ఈ దినం మన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నీవు భాషలు పొందిన నీవు భాషల వరములు పొందిన నీవు భాషలు అర్థం చెప్పి వరం పొందిన నీవు ప్రవచనావరంను కూడా అపేక్షించండి దేవునికి మహిమ గాక మీ కుటుంబాలలో ఏమైనా ఉన్నాయా ప్రవచించండి దానికి ఐ మీన్ హల్లలుయ్య మీ బంధువుల జీవితంలో ఏమైనా ఉన్నాయా ప్రవచించండి నీవు పలికింది ప్రతిదీ ఒక ప్రవచనముగా మారుతుంది విశ్వాసంతో పలికిన మాట వాక్యానుసారంగా ఉన్న ప్రతి మాట అది ప్రవచనాసారమే దేవునికి మహిమ గాక మొదటి కొంతలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను సంఘాలతో పౌలు గారు ప్రోత్సాహకరంగా రాసిన పత్రికలలో ఆయన అంటున్నాడు కదా భాషలు మాట్లాడని మంచిదే కానీ మరి విశేషముగా ప్రవచనావరము ఆ కాలంలో ఎందుకంత బలమైన పరిచయలు జరిగాయంటే వారి యొక్క జీవితాలలో వారి సంఘాలలో ప్రవచనాలు అనేవి బలముగా పనిచేసేవి దేవునికి మహిమ కలుగును గాక ఇది రమ్మున ఒక శక్తివంతమైన కుటుంబాలు ఒక శక్తివంతమైన పరిచయలు ఒక శక్తివంతమైన జీవితాలు ఎందుకు లేవంటే మన కుటుంబం కుటుంబాలలో మన సంఘాలలో మన పరిచయలో ప్రవచనాలు లేవు కాబట్టి ఏమి జరుగుతుందో భయముతో జీవిస్తున్న కుమారుడా కుమార్తె దేవుని సన్నిధికి రా దేవుడిని జీవితమును నింపును నింపునుగాక దేవుడిని బ్రతుకును దేవుడి యొక్క ప్రవచనలతో నింపును గాక దేవుడిని సంఘమును దేవుని యొక్క ప్రవచనతో నింపును గాక అనేక మంది ప్రవచించే వారిని దేవుడు లేపును గాక దేవునికి మహిమ గాక ఎర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము గర్భంలో నేను రూపింపక మునిపే నీ తిని నీవు గర్భము బయపు మరి బయలు పడకో మునిప్పి నేను నిన్ను ప్రతిష్ఠించిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు ఈ దినమున కొంతమంది ప్రవక్తలను ఈ భారతదేశంలో లెగాలని కోరుతుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ దినమున అనేకమైన సంఘాల గురించి మీరు ప్రార్థించండి మీ కుటుంబాలలో ప్రార్థించండి మీ యొక్క బంధువుల గురించి మీరు ప్రార్థించండి ఈ దినమున మీ పరిచయం గురించి మీరు ప్రార్థించండి మీ ఇంటిలో మీరు ప్రార్థించండి ప్రవ్ అటువంటి ప్రవచన వరములు కలిగిన వాడుగా నేను నాలుగు కూడా అటువంటి వరాలు దయచేయండి ప్రవక్త పరిచయం లేకపోయినా ప్రవచించే అభిషేకం నాకు దయచే ప్రభా నేను ప్రవక్త కాకపోయినా పర్వాలేదు ప్రభా నేను ప్రవచించే బిడ్డగా ఉండాలని ఈ దిన మీరు కోరుమని కోరుతున్నాం సంఖ్యాకాండము పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాము మరి అక్కడ గమనించినప్పుడు మాముయోగు మిధ్యానుడైన రేవేలు కుమారుడగు మరి హోబాబుతో మరి మోషే యహవా మాకిచ్చిన ఇచ్చిన చెప్పిన స్థలమును మేము ప్రయాణము పోచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదేము యహవ ఇస్త్రాలందరికీ తాను చేయబోయే మేలు గురించి వాగ్దానము చేసాను అక్కడ గమనించినప్పుడు ఓ బాబు గురించి మరి రాయబడుతుంది హో బాబు మరి మోషేకి దారి చూపించినవాడిగా అక్కడ గమనించినప్పుడు ఆ హో బాబు మోషేకి దారి చూపించినట్టుగా మార్గము చూపించినట్టుగా ఎందుకంటే మోషే మరి అగ్నిస్తంభము కలిగినప్పటికి కూడా మేఘస్తంభం కలిగినప్పుడు కూడా ఈ హో బాబు అనే ఆ వ్యక్తిని సహాయం కోరాడు అదే ప్రవచనము ఈ దినమున నువ్వు ఎంత ఆత్మ పూర్ణుడమైనా ఎంత అభిషేకం కలిగినా ఈ దినమున నీ జీవితంలో ప్రవచన అనేది అవసరము దేవునికి స్తోత్రం హల్లలుయ్య ఈ దినమున ప్రవచించ ప్రవక్త ప్రవక్తగా ఉండాలని కోరుతున్నాం ప్రవచించే బిడ్డగా ఉండాలి ప్రవచించే స్త్రీగా ఉండాలి ప్రవచించే పురుషుడిగా ఉండాలి ప్రవచించే యవనస్తుడుగా నీవు ఉండాలని ఈ దినమున మన నొక్కానించి నేను చెబుతున్నాను ఈ దినమున దేవుని వాక్యాలు శుద్ధగా పరిశీలించే బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క ప్రవచనాలను మనం బయటికి వచ్చినప్పుడు వాటిని నమ్మాలి విశ్వసించాలి దాని ప్రకారం జీవించాలి దేవునికి మహిమ కలిగను గాక దేవునికి స్తోత్రం హలలుయ్య అక్కడ గమనించినప్పుడు సంఖ్యాకాండం అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాము అందుకే మోసే నీవు దయచేసి విడవము ఎట్లనగా మేము దిగవలసిన స్థలము నీకు తెలిసి ఉన్నది నీవు మాకు కన్నుల వలె ఉన్నది మోసే జీవితంలో అగ్ని స్తంభం ఉన్నది అయినప్పటికీ కూడా ఓ బాబు ఒక సహాయమును కోరాడు అంటున్నాడు కదా మోషే నీవు నాకు కన్నులుగా ఉన్నావు ఏది ఈ ఆత్మీయ జీవితంలో నీకు కన్నులుగా ఉండాల్సింది ఎవరంటే ఒక వ్యక్తి కాదు కానీ ప్రవచనాలు దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా ఈ దినమునా ప్రవచనాత్మకను ముందుకు సాగాలని ప్రవచనాలతో ముందుకు పరిగెత్తాలని కోరుతుంటున్నారు ఈ దినమున నీ కుటుంబం కొరకు ఏం ప్రవచనాలు ఇచ్చాడు నీ భర్త కొరకు ఏం ప్రవచనాలు ఇచ్చాడు నీ జీవితం కొరకు ఏం ప్రవచనాలు ఇచ్చాడు ఈ దినమున గుర్తెరుగుతున్నావా దేవునికి మహిమ కలిగను గాక అక్కడ గమనించినప్పుడు మొదటి సొమ్ల గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనము యహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చెను నీవు వారితో కలిసి ప్రకటన చేయిచుండగా నీకు క్రొత్త కొత్త మనసు వచ్చను దేవునికి మహిమ గాక కొత్త కార్యాలు జరుగుతాయి జీవితాలలో కొత్త ప్రణాళికలు జరుగుతాయి జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రవచనావరాలు మనతో ఉన్నప్పుడు దేవునికి మహిమ అక్కడ సౌలు జీవితంలో గమనిస్తే ఆయన ప్రవక్తులతో కూడా ఉన్నప్పుడు ఆయన ప్రవచనాలు పొందుకున్నప్పుడు అతడు దేవుని వాక్యం రాయబడ్డది కదా హీ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ పర్సన్ అనగా అత్త మనసు వచ్చింది కొత్త జీవితం వస్తుంది ప్రవచనాలు రా వచ్చినప్పుడు ఎప్పుడైతే కొత్త ఆ అద్భుతాలు కొత్త ఆశ్చర్యకార్యాలు కొత్తవి పాతవి కాదండి కొత్తవి నీ జీవితంలో జరగడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ దినమున ఈ ప్రవక్తల పేర్ల ద్వారా మనం గమనించినట్లయితే ఈ ప్రవక్తలు వినహము మరి జకరయ్య అదేవిధంగా జఫనయ్య వీరి జీవితంలో గమనిస్తే వారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఆదరణ వారి ద్వారా దేవుడు మనకి ఇస్తున్న భద్రత వారి ద్వారా దేవుడు మనకు నడిపిస్తున్న మరి పోషణ దేవునికి మహిమ కలిగునుగాక ఏషియా యాభై ఐదవ అధ్యాయము పదవ వచనము వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడ ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తనమునకు విత్తనం భుజించు వానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్దిలినట్టు చెయ్యనో అలాగే మరి నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైనదే నెరవేర్చును నేను పంపిన కార్యములే సఫలము చేయను దేవుని యొక్క మాటలు విడుదలైనప్పుడు దేవుని వాక్కులు విడుదలైనప్పుడు దేవుని యొక్క ప్రవచనాలు విడుదలైనప్పుడు ఏది కూడా ఆగదు అది త్వరితరీతిగా పరిగెత్తుతుంది దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరు ఈ దినమున మరి ముగింపులో నా మాటలు ఈ దినమున నేను సెలవిచ్చింది ఏమనగా ఈ దినమున నీవు దేవుని యొక్క ప్రవచనాలు ఏ విధంగా అయితే వర్షము హిమము భూమిదికి అది పంటను పండిస్తుందో ఈ మన దేవుని వచ్చే ప్రతి ప్రవచనము ఈ దినం మన దేవుని ఇద్దరు నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట నీ జీవితమును పండిస్తుంది నీ కుటుంబాన్ని పండిస్తుంది అది సుఖవంతముగా అది ఫలవర్తముగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని చేస్తుందని ఈ దీన్ని నమ్మవలసింది దేవునికి మహిమ కలిగును గాక కాక అక్కడ గమనించినప్పుడు రెండో దివృతాంత గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయో వచనము అంతట వారు ఉదయం లేచి తేక వారేమునకు పోయి వారు పోవచుండగా యోశ్వపాతు నిలబడి యూదావర్లారా ఎరుసలేము కాపరుస్తులారా నా మాట వినుడి మీ దేవుడని యహవాను నమ్ముకొని అప్పుడు మీరు స్థిరపరచబడుతురు ఆయన ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు మీరు కృతజ్ఞతరు ఇంగ్లీష్లో రాయబడ్డది వెన్ యూ రిసీవ్ ద ప్రాఫిట్స్ యుల్ బి ప్రాస్పరస్ రిసీవ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద లోడ్ అనగా మరి ఆయన ప్రవక్తలు నమ్ము మనప్పుడు ఆయన ప్రవక్తలు ఎందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ప్రవచన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు నిజముగా మన జీవితాలు కృతజ్ఞత కారణపూర్తులుగా అవుతాయి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించేవారుగా దేవుడు మనం తయారు చేస్తాడు నిజంగా మన జీవితాలు ఒక బ్లెస్సింగ్కి ఒక ప్రాస్పరిటీకి వస్తాయి వెన్ వి రిసీవ్ ద ప్రాఫెసెస్ అండ్ వీర్ వి రిసీవ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ వి రిసీవ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ద ప్రాస్పరిటీ దేవుని సన్నిధిలో దినమన మనందరము కూడా కన్ను మూసుకొని ంత దేవా జీవితాలలో అటువంటి ప్రవచనాలు మాకు యేసును గురించిన సాక్ష్యము సారమే అని ప్రభా ప్రకటన అందము పంతొమ్మిదవ అధ్యాయము పది పదకొండవ వచనాలు రాయబడినట్టుగా ప్రభా ప్రవచనాసారమైన సాక్ష్యాలు ప్రవచనాత్మ కలిగి మా జీవితాల్లో ప్రభా సాక్ష్యము చెప్పే వారికి ఉంటుంది తండ్రి సహాయం తెచ్చండి ఎంతమంది అయితే జయధ్వని కార్యక్రమాలు వీక్షిస్తున్నారో వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రవచనాలు ఉండాలని ప్రవచనాత్మకంగా వారు ముందుకు సాగాలని వారి పాటలు ప్రవచనాత్మకంగా ఓ తని వారి యొక్క తని ప్రభా వాక్య ధ్యానం ఒక ప్రవచనాత్మకంగా ప్రభా వారి తని ప్రభా స్థుతులు ఆరాధనలు ఒక ప్రవచనాత్మకంగా ప్రభా వారి జీవితాలే ప్రవచనాలకు ఉంటాకు ప్రభా సహాయం ఉదయించింది ప్రవక్తలు ఎందు నమ్మకూంటే ప్రవచనం ఎందుకు నమ్మికొంచుంటే మేము కృతజ్ఞతలు అవుతామా నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా ఈ దినమన్నా ఎల్లప్పుడు నేను స్థుతించ నీ ప్రవచనం నమ్మి మేము ముందుకు సాగుబెట్టినట్టు తండ్రి సహాయం ఉదయ్యండి మహిమ గత ఏడు చిన్నాము తల్లి మన తల్లిని దేవుని యొక్క ప్రేమ కలవని తీసుకున్న ఒక పరిశుభాత్మక ఆయన ప్రవచనాలను ఆయన ప్రవక్తలు నమ్మి మనం ముందుకు వెళ్ళి అనేకమైన దీవెన ఆశీర్వాదము సదాకాలం మనం పొందదు మోగా